నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేష్ పర్లు మాట్లాడుతూ కోవిడ్ 4వ వేవ్ కారణంగా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటప్పుడు జిల్లా మెదక్ జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్నాయని కావున జిల్లా ప్రజలు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాలో విశాఖ తీరుపై నిజాంపేట జడ్పీటీసీ విజయ్ కుమార్ కొల్చారం జడ్పీటీసీ మేకమాల నర్సింగ్ ఎంపీపీలు కొల్చారం ఎంపీపీ జిల్లా విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభమైన నెల రోజులు అవుతున్నా గ్రౌండ్ వర్క్ కాలేదని మండిపడ్డారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు వెళ్లిపోతున్నారని మాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవుతుందని నిర్వీర్యం అవుతుందని దుయ్యబడ్డారు. గ్రామీణ అభివృద్ధి అంశంపై ప్రస్తావన రాక కోట నిధులు దారిమళ్లుతున్నాయని అధికారులు సభ్యులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇది సబబు కాదని సభ దృష్టికి తీసుకొచ్చిన ఈ సమావేశంలో నర్సాపూర్ మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి, మదన్ రెడ్డి ఎమ్మెల్యే, షేర్ సుభాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం గౌడ్, డిప్యూటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అవి తెలవాలంటే కనీసం వారు పెట్టిన మీటింగ్లలో కొన్నిసార్లు కాకపోతే కొన్నిసార్లు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎంపీపీలు అంటే అసలు మా ఏమున్నాయో మాకే అర్థమైతే లేదు. వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కానీ అందరి మనసులో అదే ఉంది అనుకుంటా. ప్రతి అధికారి కూడా మండలానికి వస్తాడు, అది వాళ్ళకి మాకు ఈ సాధారణ కావాలంటే మీటింగ్ పెడతా వెళ్ళిపోయారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా అంతే మేడం. జడ్పీటీసీలు ఎంపీపీల నుంచి సహకారం కావాలి. ఎందుకంటే మేమందరం కూడా వెళ్తున్నాం స్కూల్స్కి. వాళ్ళు కొంతమంది ఇక్కడ తల్లిదండ్రులు లేరు, ఎవరినైతే ఏదైనా అయితే మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పేసి అని కొంచెం మెడికల్ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా కొంచెం సాయం చేసి ప్రైవేట్ స్కూల్స్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ కూడా కవర్ చేసాము. ఆ ప్రైవేట్ స్కూల్స్ ఒకటే అయిపోతే మనం ఆ 12 to 14 ఇయర్స్ కూడా 100% వేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. మరి అందుకని వ్యాక్సినేషన్ విషయంలో ఎవరైనా కూడా మీడియా మిత్రులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా కూడా ఇంకా మిగిలిపోయి ఉంటే తప్పకుండా తీసుకోవాలని. ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది ఒకటే రక్షణ మనకి. కాబట్టి వ్యాక్సినేషన్ కంప్లీట్గా బూస్టర్ డోస్ కూడా 100% తీసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి సీజనల్ డిసీజెస్కి మనకి అదృష్టం ఏంటంటే గత 3 సంవత్సరాలుగా సీజనల్ డిసీజెస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళైతే ఎవరు లేరు. మరి లాస్ట్ ఇయర్ మనకి 38 కేసులు డెంగీ కేసులు వచ్చినాయి, కానీ ఒక్క మరణం కూడా సంభవించలేదు. మరి ఈ సంవత్సరం అయితే ఇప్పటివరకు 2 కేసులు వచ్చినాయి. మనం నర్సాపూర్లో ప్రకాష్ అనే ఒక అతనికి వచ్చింది. అతనేమో చింతల్లో ఉంటాడు. ఆయన చుట్టుపక్కల ఇల్లు కూడా 50 హౌసెస్ మొత్తం టెస్ట్ చేస్తే ఎక్కడ కూడా పాజిటివ్ కానీ లేకపోతే ఫీవర్స్ కానీ లేవు. మరి అదేవిధంగా మనకి ఇక్కడ సరోజ అని కృష్ణనగర్లో మన మెదక్లో ఒక ఆమెకు వచ్చింది పాజిటివ్. వాళ్ళ కొడుకు కూడా డాక్టరే, డెంటల్ డాక్టర్గా మన నిజామాబాద్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మగారికి వచ్చింది, ఆమె కూడా మంచి కోలుకున్నారు. మరి ఇక ఈ 2 కేసులు వచ్చింది. ఇవైతే మనకు మలేరియా కేసెస్ అయితే ఈ సంవత్సరం ఒక్కటి కూడా రాలేదు. గత సంవత్సరం 2 కేసులు వచ్చినాయి, అంత ముందు సంవత్సరం కూడా 2 వచ్చినాయి. 19లో మాత్రం 10 కేసులు వచ్చినాయి. కాబట్టి సీజనల్ డిసీజెస్ అయితే తగ్గినాయి చాలా వరకు. మీ అందరి కృషి వల్ల ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మీరందరూ చేసినటువంటి పల్లె ప్రగతులు కానీ పట్టణ ప్రగతిలో మనం డిస్టెన్స్ ఏం పాటించట్లేదు. దానికి తోడు ఏంటంటే గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ కానివ్వండి, వీటిలో 1000స్లో ఎక్కడ చూసినా కూడా పెళ్ళిళ్ళలో కానివ్వండి ఏ ఫంక్షన్ అయినా కూడా 1000స్లో గ్యాదర్ అవుతున్నారు. మళ్ళీ పొరపాటున అంటే థర్డ్ వేవ్లో మన అదృష్టం ఏంటంటే అంటే కేసెస్ పీక్ లెవెల్కి పోయినా కూడా ప్రాణహాని అనేది జరగలేదు. మరి అదే రకంగా 4th వేవ్ కూడా అదే రకంగా ఉంటే మాత్రం మనం అదృష్టవంతులం. పొరపాటున 1st వేవ్, 2nd వేవ్ లాగా మళ్ళీ పొరపాటున ప్రాణహాని అనేది జరిగితే మాత్రం మనం తట్టుకోలేం. కాబట్టి ముందుగానే అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందిగా మీ అందరం కూడా కోరుతున్నాం. మరి మనకి ఇచ్చినటువంటి టార్గెట్స్ ప్రకారం వ్యాక్సినేషన్ దాదాపుగా పూర్తి చేశాము. అన్నీ కూడా 100% అంటే
ఫస్ట్ 18 ఇయర్స్ అమ్మ వాళ్ళకి అందరికీ కూడా 100% ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కంప్లీట్ చేశాము. మరి అదే విధంగా 15-17 ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ 100% ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత 12-14 ఇయర్స్ వాళ్ళకి మళ్ళీ వేయమన్నారు. వాళ్ళకి కూడా ఫస్ట్ డోస్ 100% అయిపోయింది, సెకండ్ డోస్ కూడా 50% వేసాము. మరి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మరి వాళ్ళకు కూడా 100% వేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మరి అదేవిధంగా బూస్టర్ డోస్ కూడా స్టార్ట్ చేసి మనం హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, మరి అదే రకంగా 60 ఇయర్స్ దాకా వాళ్ళందరికీ కూడా బూస్టర్ డోస్ వేయడం జరిగింది. మరి బూస్టర్ డోస్లో కూడా మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి 100% వేసాం. ఒక 60 ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రం కొంతమంది ఎస్టేట్ చేస్తున్నారు, అందరూ కూడా కరెక్ట్గా ముందుకు రావడం లేదు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా డెఫినెట్గా 100% వేసేస్తామని చెప్పని తెలియపరుస్తున్నాం. అలా కాకుండా బయట చాలా ప్లేస్ ఉన్న వాళ్ళు చేయించుకొని వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత దానికి ఆ పాత రిపోర్ట్లు ఏవైతే పాత ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉందో మన డబ్బు మనం చేయలేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అల్ట్రాసౌండ్ డాక్టర్ కావాలి, మన అల్ట్రాసౌండ్ కావాలి 24/7 మనకు అవైలబిలిటీ లేదు. చాలా సమయం నుంచి ఒక అతను మనం 2 రోజులు రిప్లేస్ చేయించుకున్నాం, ఒక రోజు నర్సాపూర్కు, ఒక రోజు మేరకు. అయితే ఆయన వచ్చే రోజు ఎమర్జెన్సీ లేదని కాల్ చేసేస్తారు. ఎమర్జెన్సీ ఉంటే మళ్ళీ మనం బయటకు పంపేసిన పరిస్థితి ఉంది. ఇది చాలాసార్లు మనము మా కమిషనర్ దృష్టి తీసుకోవడం జరిగింది. ఇది తర్వాత మా ఎమ్మెల్యే మేడం గారు కూడా రేడియో దొరకట్లేదు అనే విషయం దృష్టిలో ఉన్నారు. బట్ మేము కూడా ట్రై చేస్తున్నాం ఫుల్ టైం రేడియో వేసుకు మనకు కష్టపడుతున్నాం. అయితే జిల్లాలో ఎక్కడ కూడా రేడియో వేసుకు లేదు, ఈవెన్ నర్సాపూర్లో లేదు. ఆయన కూడా మనం ఏం చేసామంటే అంత ముందు 4 డేస్ వస్తే ఇప్పుడు 4 డేస్ అమ్మని చెప్పాము. చెప్తే ఆయన ఏం చేశాడు, మెడికల్లో పెట్టాడు కూడా ఒక 1 వీక్ నుంచి. అది కొంచెం ఇబ్బంది అయింది మనకు. నర్సాపూర్లో లేదు, రూపాయలు మనకు అందులో ఎవరు కూడా రేడియో వేసుకు లేదు. అయితే మా కమిషనర్ గారు దృష్టి కూడా తీసుకుపోయాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మన ఆల్ స్టేట్ వైజ్ మన డిఎంహెచ్ఓ సైడ్ కానీ మన వైద్య విధాన పరిషత్ సైడ్ కానీ ఈ డాక్టర్స్ను రిజిస్టరైజేషన్ చేస్తున్నారు. అంటే ఎవరు ఎక్కడైతే కొంతమంది హైదరాబాద్లో రేడియో వేసుకు చిన్న చిన్న హాస్పిటల్ కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి అమ్మటే వాళ్ళు రావట్లేదు. ఇంకా రిజిస్టర్ కూడా ఏం చేస్తారంటే కంపల్సరీ వాళ్ళు కౌన్సిలింగ్ లాగా పెట్టేసి సీనియారిటీ ప్రకారం దృష్టి పెట్టేసి కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి ఆ ఫైల్ కూడా మినిస్టర్ గారి సందర్భమైనటువంటి తొందరలోనే మనకు ఆ భావన తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్రీడలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణాలను యువతను సద్వినియోగం చేసుకుని క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మెదక్ జెడ్పీ ఉపాధ్యక్షురాలు రావణ్యరెడ్డి, ఎంపీపీ యమునా జయరాం రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యరెడ్డి, మెదక్ ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రభాకర్, ఎంపీటీసీ మానసారాములు, ఉప సర్పంచ్ సత్తయ్య, పంచాయతీరాజ్ ఏఈ సల్మన్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుధాకర్, ఏపీఓ వేణు, టీఏ గౌతమి, నాయకులు జయరాం రెడ్డి, రాములు, అంజాగౌడ్, వెంకటేశం, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. మరి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని పల్లెలన్నింటి కూడా పరిశుభ్రంగా చేస్తూ పల్లెల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి మరి గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో మరి మన 3వ డేట్ నుండి 16వ డేట్ వరకు కూడా, 18వ డేట్ వరకు కూడా మరి అన్ని గ్రామాలలో కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సర్పంచ్లు కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని అధికారులు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈసారి స్పెషల్గా పల్లె ప్రగతి కార్యక్రమంలో క్రీడా మైదానాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానం ఉండాలి. గతంలోనే డంప్ యార్డ్స్ కట్టించడం, అదేవిధంగా శ్మశాన వాటికలు అయినాయి, అదేవిధంగా పార్క్స్ కూడా కట్టించడం జరిగింది, పల్లె ప్రకృతి వనాలు కట్టించడం జరిగింది. దానికి తోడు క్రీడా మైదానాలు కూడా అక్కడున్న యువతను మరి క్రీడల వైపు మళ్లించడమే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా వైరస్ లాంటి అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. మరి ఫిట్నెస్ అనేది బాడీలో ఇమ్యూనిటీ పెరిగే విధంగా, ఫిట్నెస్ ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. దానికి క్రీడలే మూలం కాబట్టి ఆ క్రీడలు ఆడుకునే విధంగా ఆ మైదానాలను మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామంలో ఒక మైదానాన్ని కేటాయించడం జరిగింది. మరి ఈరోజు మంబోజిపల్లి గ్రామంలో కూడా ఒక క్రీడా మైదానాన్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గ్రామంలో ఉన్న యూత్ అందరికీ కూడా ఆడుకోవడానికి, ఇవాళ రేపు ఏంటంటే ఓన్లీ ఫోన్లల్లో, ఇంటర్నెట్, కంప్యూటర్లనే ఆడుకోవడం జరుగుతూ ఉంది పిల్లలందరూ కూడా. ఆ విధంగా కాకుండా మరి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే, శారీరక దారుఢ్యం ఉండాలంటే కంపల్సరీ మరి క్రీడలు అనేది చాలా చాలా దోహదపడతాయి కాబట్టి ఆ క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జిల్లా పోస్టుల్లో 40% మాత్రమే స్థానికులకి, జోనల్ పోస్టుల్లో 60% మాత్రమే, జిల్లా పోస్టుల్లో 60%, జోనల్ పోస్టుల్లో 40% మాత్రమే స్థానికులకి అన్నారు. మిగతా అన్ని పోస్టుల్లో కూడా 20% ఓపెన్ కోటా అన్నారు. ఓపెన్ కోటా అంటే ఏంటి? ప్రతిభ కలిగిన వాళ్ళకి, ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి రావాలి, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే. ఆ ఓపెన్ కోటాను ఏం చేశారు? ఆంధ్ర కోటా చేసేశారు. చేసి మొత్తం అంతా ఆంధ్ర వాళ్ళకే ఇవ్వటం మొదలు పెట్టారు. ఇవాళ మనం ఏం చేసాం? పోరాడి 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 తెలంగాణ తెచ్చుకొని, ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంతో పెనుగులాడి ఘర్షించి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయించాం. అది జోనల్ పోస్ట్ అయినా సరే, మల్టీ జోనల్ పోస్ట్ అయినా సరే, అది జిల్లా కేంద్ర పోస్ట్ అయినా సరే, ఏ స్థాయి పోస్ట్ అయినా సరే, ఆర్డీఓ పోస్ట్ నుంచి అటెండర్ పోస్ట్ దాకా 95% తెలంగాణ వాళ్ళకే, 95% తెలంగాణ వాళ్ళకే. మిగతా 5% లో కూడా మీరు మెరిట్ ఉంటే అందులో కూడా వస్తాం. అంటే దాదాపు 98% మనకి. కార్యక్రమానికి ఇచ్చేసిన శాసనసభ్యులు, గౌరవనీయులు, నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జిల్లా అవుతున్న సందర్భంలో నారాయణ గేడలను అడిగితే, నారాయణ గేడలు మేము మెదక్ జిల్లాగా సంగారెడ్డి జిల్లాలో ఉంటామన్న సందర్భంలో మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే నర్సాపూర్ మొత్తం మనతోనే నడుస్తామని చెప్పేసి మనకు వెంట నడిచిన మన అన్న నర్సాపూర్ రావడం వల్ల, ఆ నియోజకవర్గం రావడం వల్ల ముఖ్యమంత్రి గారు రెండు మండలాలు, దుబ్బాకే రెండు మండలాలు, అదేవిధంగా ఇక్కడ నుండి అన్ని మనం రేగోడు అట్లాంటివి కూడా తీసుకొచ్చుకోవడం వల్ల 21 మండలాలతో మనం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంలో మదనన్న మనకు బాగా సహకరించారు. వారికి మనందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావచ్చు, సపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాకల్టీస్ మంచి కోచింగ్ సెంటర్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి శ్రీనివాస్ గారు అయితే మీకు ఇందాక తెలంగాణ చరిత్ర చెప్పిండు. తెలంగాణ చరిత్రను మర్చిపోదు, కన్న తల్లిని కన్న ఊరును, మన చరిత్రను, మన చరిత్రను ఆంధ్రోళ్ళు మాయం చేసిండ్రు. తిరిగి మన చరిత్రను మనం తప్పుకొని, మనం నేర్చుకొని, మనం నిలబెట్టుకున్నాం. ఈ రోజు మన ఘన చరిత్రను మనం తలుచుకుంటూనే ఉండాలి. ఏ దేశం ఎగినా, ఎందుకు అలిగినా, పొడరా నీ తల్లి భూమి భారతిని అన్న విధంగా మన చరిత్రను తెలుసుకుని మన ఘన చరిత్రను అంతా కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. మర్చిపోవద్దని కూడా తెలియజేసుకుంటూ నాకు జయశంకర్ సార్ ను ఈ రోజు శ్రీనివాస్ గారు నాకు గుర్తు చేసిండ్రు. నాకు జయశంకర్ సార్ తో 2001 నుండి నేను ఉద్యోగంలో అడుగుపెట్టినప్పటి నుండి వారితో పరిచయం. వారు మాట్లాడుతూ ఒక గ్రంథాలయం, వారు మాట్లాడుతూ ఏమంటారు దాన్ని, డిక్షనరీ, డిక్షనరీ. తెలంగాణ గురించి ఒక్క చిన్న వర్డ్ చెప్తే ఆ వర్డ్ సంబంధించిన స్టోరీ మొత్తం చెప్పే సత్తా ఉన్న వ్యక్తి మన జయశంకర్ సారు. అంత తెలంగాణ చరిత్రను అవతూ ఒక శాసనసభ్యురాలుగా నా బాధ్యత, నా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, నా జిల్లాకు ఉద్యోగాలు కావాలి, నా జిల్లాలో నా నియోజకవర్గం అన్నున్నా సరే నా నియోజకవర్గానికి ఎక్కువ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశం కొద్దీ మరి మీకు ఇన్ని రోజులుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. భోజన సదుపాయాల విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరిగినా అడ్జస్ట్ చేసుకోవాలని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఫ్యాకల్టీస్ కూడా మీకు బాగానే చెప్పిందనేది నేను రోజు తెలుసుకుంటూనే ఉన్నాను. అదేవిధంగా మీకు మెటీరియల్ ఇవ్వడానికి కూడా మాకు ఒక 2-3 డేస్ ఇబ్బంది. అంటే అంతమందికి మెటీరియల్ ఇవ్వాలంటే కూడా కొంచెం కష్టసాధ్యమైన పనే. వాస్తవానికి నాకు చాలా కష్టమైనప్పటికీ కూడా మీ కళ్ళల్లో సంతోషం చూడాలని నాకు ఇబ్బంది అయినా. పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు కృషి చేసిన తమ సిబ్బందిని అభినందించారు సిఐ శ్రీధర్. మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తూప్రాన్ సిఐ శ్రీధర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను డివిజన్ పరిధిలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎక్కువ కేసులను పరిష్కరించడం జరిగిందని, వారిని అభినందించడం జరిగిందన్నారు. సబ్ డివిజన్ మొత్తానికి ఎక్కువ కేసులు చేసి మొదటి స్థానంలో నిలిచింది. అందుకు కానీ కృషి చేసిన ఎస్ఐ గారికి, సిబ్బందికి అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్. ఇక ముందు కూడా ఇట్లాంటి కాంప్రమైజ్లు మన పిఎస్ పరిధిలో ఉన్నటువంటి కేసులలో లోక్ అదాలత్ వచ్చినప్పుడు అందరూ ప్రజలు ఉపయోగించుకొని రాజీ మార్గమే మంచి మార్గం అని మనం గుర్తించినారు కాబట్టి, మన పెద్దలు గుర్తించినారు కాబట్టి అదే మార్గంలో వెళ్లాల్సిందిగా ప్రజలను కూడా కోరుకుంటున్నాను. నెక్స్ట్ లోక్ అదాలత్కి ఇంకెక్కువ చేసి మన డివిజన్ని, మన జిల్లాని టాప్లో నిలిచాలని, నిలబెట్టాలని ఎస్ఐ గారికి, ఇంకా సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నాను.
మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు దళారుల వారిన పడకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందని, రైతులు ఇట్టి అవకాశాలను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఇందులో పిఎస్సిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, బీఎస్ఎన్ఎల్ అడ్వైజర్ మాజీ ఎంపీపీ కాశీనాథ్, సర్పంచ్ అంజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అల్లదుర్ మండలంలో ఈరోజు 264 మంది రైతులు పండించిన 1138 ఎకరాల్లో జొన్నల్ని కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలామంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కేసీఆర్ గారు వరి వేయొద్దని చెప్పిన తర్వాత చాలామంది ఈ ప్రాంతంలో జొన్నలు కూడా నీళ్లతోని జొన్నలు కూడా పండించడం జరిగింది. ఆ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు మేము కోరిన వెంటనే ఈ కొనుగోలు చేయడానికి అంగీకరించినందుకు ముఖ్యమంత్రి గారికి మేము మా రైతుల పక్షాన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని ధాన్యాన్ని కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరి సహాయం లేకుండానే, కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండానే ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాన్ని కొంటున్నది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకున్నా సరే, డబ్బులు ఇవ్వకున్నా సరే మేమే రైతుల పక్షం వహించి కొంటామని చెప్పి రైతులకు మేమున్నామని కేసీఆర్ గారు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మరోసారి మేము ముఖ్యమంత్రి గారికి రైతుల ముఖ్యమంత్రి అని చెప్పి తను నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి గారు, మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే రైతులు ఉన్నారో దళారులకు జొన్నలు అమ్మకుండా ఈ కేంద్రంలోనే అమ్ముకోవడం వల్ల మీకు ప్రభుత్వం నుంచి వచ్చే గిట్టుబాటు మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇప్పటి వరకు చాలా కాలంగా ఎదురు చూసారు, నాకు ఇప్పటికి చాలామంది ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు జొన్నల కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన, మేము జొన్నలు అమ్ముతామని చెప్పి అందరూ కూడా ఇక్కడ అమ్ముకోవాలని చెప్పి నేను రైతులకు కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొంత రైతులు చెప్పడం జరిగింది 10 క్వింటాలు అనేది, తప్పకుండా దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి రైతులు ఎంత పండించినా కూడా కొనే విధంగా నేను అధికారులతోని ఒప్పించి కొనే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి కూడా నేను ఇక్కడ ఉన్న రైతులందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితి క్లిష్ట ఉన్న సమయంలో కూడా కొనుగోలు మొదలుపెట్టిందంటే ప్రభుత్వానికి రైతుల పట్ల మంచి ఉద్దేశం ఉన్నది, రైతుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది కనుక అటువంటి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని కూడా రైతులందరూ గుర్తిస్తున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతుల పక్షంగా ఉన్న ప్రభుత్వానికి, రైతులందరికీ కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొనుగోలు కేంద్రాలను అందరూ కూడా బాగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, పట్టణాలు పరిశుభ్రంగా కాకుండా పట్టణ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. నేడు మెదక్ పట్టణంలోని పలు వార్డులలో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని వార్డులలో పార్కులు, క్రీడా మైదానాల కోసం నిధులు కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కూడా త్వరలో కేటాయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు నిర్మల, ఆచార్య శేఖర్, ఆర్కే శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాము పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. మరి గౌరవ కేటీఆర్ గారు కూడా మరి పట్టణ ప్రగతి మీద అత్యంత శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, పట్టణాలు ఉన్నాయో, ఆ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనే నేపథ్యం మరి దీనికి శ్రీకారం చుడుతూ ఉన్నది. అదేవిధంగా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడమే కాదు, పట్టణాల అభివృద్ధిలో కూడా తప్పకుండా పట్టణ ప్రగతి ద్వారా చేస్తామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే టీయూఎఫ్ఐడిసి ద్వారా ఒక 20 కోట్ల రూపాయలకు ఎస్టిమేషన్స్ రెడీ చేసి మంత్రి గారి దగ్గర పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పట్టణ ప్రగతిలో భాగంగా ఈ రోజు దాదాపు 65 లక్షల రూపాయలతోని గల్లీలలో సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పట్టణానికి సంబంధించి క్రీడా మైదానాలు కావచ్చు, పార్క్స్ కావచ్చు, వాటి డెవలప్మెంట్ కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి వచ్చే నెల 7వ డేట్ నాడు ఈ పట్టణ ప్రగతిలో భాగంగానే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు మాటిచ్చిందో దాని ప్రకారం 7వ డేట్ నాడు మరి ఏదైతే పిల్లికొట్టాల్లో ఇండ్లు కట్టి ఉన్నాయో వాటిని కూడా ఇనాగ్రేషన్ చేసి కొంతమందికి గృహప్రవేశాలు చేయించడం కూడా జరుగుతుంది. పేదవారికి, ఇల్లు లేని వారికి, ఎవరికైతే సొంత జాగలు ఉంటాయో ఆ జాగలున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలతోని మరి పట్టణాలలో కూడా వారికి ఇల్లు కట్టించే ప్రక్రియ మొదలవుతా ఉన్నది. నేను అదేవిధంగా
పట్టణాలలోని దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఇంటర్నల్ రోడ్స్ కూడా మేము తప్పకుండా చేస్తాం. మిషన్ భగీరథ కంప్లీట్ కాకపోవడం వల్ల కొద్దిగా డిలే అయింది. మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా నీళ్లను ఇస్తా ఉన్నాం, మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. అందరికీ విజ్ఞప్తి చేసేది దయచేసి పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలు ఏం కావాలి. ఎవరైతే అధికారులు వచ్చి మరి చెత్త సేకరించడానికి మరి వాళ్ళు ఎవరైతే కార్మికులు వస్తా ఉన్నారో పారిశుద్ధ కార్మికులు వాళ్ళందరికీ సహకరించాలి. అందరూ కూడా చెత్త సేకరణ విషయంలో సహకరించాలని మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి.